చెప్పన్న సినిమాలో నా సినిమా పేరు చావకబురు చల్లగన్న. చల్లగా వెళ్ళింది సినిమా, ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ వరకు చల్లగా వెళ్ళింది. కానీ ఏమైందంటే అమ్మ సెంటిమెంట్తో ఉండినన్న చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వాళ్ళ ఫ్రెండ్స్తో అందరు వచ్చి సినిమా చూడాలి, అందరు చూడాలి. అందులోను అనసూయ గారు సాంగ్ ఎలా ఉంది సినిమా? నేను చూడలేదన్న, సాంగ్ మిస్ అయ్యాను నేను. మరి ఏం చూస్తే సినిమా చూసినా కానీ సాంగ్ అంత ఏం లేవు. కానీ నార్మల్గా సాంగ్ వచ్చిందా మూవీ థియేటర్లో సాంగ్ చూడలేదు. థియేటర్లో సాంగ్స్ చూడలేదు, థియేటర్లో సాంగ్ చూడలేదు. మరి ఏం చూసారా? జస్ట్ సినిమా చూసిన అంతే. సినిమా చూసా, రెండు మూడు సాంగ్స్ ఉన్నాయి కొంచెం బాగున్నాయి. కానీ ఫస్ట్ సాంగ్ బాగుంది. ఫస్ట్ సాంగ్ బాగుంది. ఫస్ట్ సాంగ్ కార్తీక ఎలా యాక్ట్ అయ్యింది దీంట్లో? చాలా బాగా యాక్ట్ చేసిండు. ఆఫ్టర్ అన్ని మూవీస్ దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ ఆఫ్ కార్తీక. చాలా బాగుంది. చావు కబుర్ చల్లగా మూవీ చూశాను, మూవీ చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో మనకి కార్తీక యాక్టింగ్ ఒక కొత్త యాంగిల్లో ఉంది. ఒక హీరోలాగా కాకుండా ఒక ది యాక్చువల్ పర్సన్ హూ టేక్స్ హూ సీస్ డే టు డేత్ ఎవ్రీ డే, అతను ఎలా అయితే ఎమోషనల్స్గా ఉంటాడో అలానే పోర్ట్రే చేశారు. ఆ క్యారెక్టర్ని చాలా బాగా పోర్ట్రే చేశారు. ఆమ్ని గారి క్యారెక్టర్ ఇస్ ది హైలైట్ ఇన్ ద మూవీ. హోల్ మూవీలో తన మీద ఫోకస్ చాలా ఉంటుంది, తన ఎఫెక్ట్ అనేది మూవీ మీద చాలా ఉంటుంది. మనకి ఇది మూవీ ఈజ్ మోస్ట్లీ మెసేజ్ ఓరియంటెడ్ అండ్ ఎమోషన్ డ్రివెన్. కంప్లీట్లీ మనకి ఎమోషన్స్ అనేవి ఫ్లో అవుతాయి. ఫస్ట్ హాఫ్లో వచ్చేసి ఇంటర్వెల్, ఎస్పెషలీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే ఉందో చాలా బాగా ఇచ్చారు, చాలా మీనింగ్ఫుల్గా ఇచ్చారు ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసి. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి మనకి కంప్లీట్లీ ఎమోషన్స్ ఉంటాయి. మదర్ సెంటిమెంట్ అనేది చాలా ఫోకస్డ్ ఉంటుంది దాంట్లో. మన ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రతి ఒక్కరు కదిలే, ప్రతి ఒక్కరిని కదిలించే ఒక థీమ్ ఉంటుంది మదర్ సెంటిమెంట్లో. అది బాగా నచ్చింది నాకు. అండ్ కామెడీ ఎలా ఉందండి? సాంగ్స్ కానీ సాంగ్స్ ఎలా ఉన్నదండి? సాంగ్స్ బాగున్నాయండి, సాంగ్స్ బాగున్నాయి. మంచిగా వినేటట్టు చాలా డ్యాన్స్ కార్తీక ఎలా చేస్తే సినిమాలో? కార్తీక్ యాక్టింగ్ చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది మిగతా మూవీస్ కంటే. ఇప్పుడు మన RX 100తో పోల్చుకుంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? ఓవరాల్ రేటింగ్ ఇస్ 4.5.